మర్డర్ కేసులో రామ్ గోపాల్ వర్మకి షాక్ ఇచ్చిన కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊహించిన షాక్ తగిలింది ఆయన రూపొందిస్తున్న మర్డర్ సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది నల్గొండ ఎస్పీ ఎస్టీ కోర్ట్ మర్డర్ మూవీపై విడుదలకు ముందే వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఆరు చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మిరియాలగూడలో జరిగిన ప్రణయ హత్యోదంతం ఆధారంగా రూపొందిస్తున్నారు అయితే ఈ సినిమాను తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ప్రణయ్ భార్య అమృత తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు తమ కుటుంబాన్ని సంప్రదించకుండా ఫోటోలు పేర్లు వాడుకుంటున్నారంటూ అలాగే ప్రశాంతంగా ఉన్న తమ బ్రతుకులను వర్మ బజార్కిచ్చే ప్రయత్నం చేస్తున్నాడంటూ వర్మపై మర్డర్ మూవీపై కంప్లైంట్ చేశారు ఈ సినిమా టీజర్ పోస్టర్స్ చూస్తుంటే తమ కులాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు అదేవిధంగా హత్య కేసు విచారణ ఉన్న ఈ దశలో కల్పిత కథతో ఇలాంటి సినిమా వచ్చిందంటే అది సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే ఛాన్స్ ఉందని వారు పేర్కొంటున్నారు ఈ పిటిషన్ పరిశీలించిన నల్గొండ ఎస్పీ ఎస్టీ కోర్టు మర్డర్ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది కాగా ఈ కేసు విషయంపై హైకోర్టుకు వెళ్తామంటూ వర్మ తరపున న్యాయవాది పేర్కొన్నారు అన్రా కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ క్విటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నట్టి కరుణ నట్టి క్రాంతి ఈ మర్డర్ సినిమాను నిర్మిస్తున్నారు చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ సాహితి భార్గవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి